తెలంగాణ సర్కార్ గవర్నర్ తమిళిసై మధ్య వివాదం అలాగే కొనసాగుతోంది. ఫిబ్రవరి 3న ప్రవేశపెట్టబోతున్న బడ్జెట్ కు గవర్నర్ తమిళిసై ఆమోద ముద్ర వేయలేదు. దీనిపై ప్రభుత్వం హైకోర్టును ఆశ్రయించబోతోంది. హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్ వేయబోతోంది. గవర్నర్ల వ్యవస్థను కేంద్రం దుర్వినియోగం చేస్తోందని ఫైర్ అయ్యారు సీఎం కేసీఆర్. బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ సమావేశంలో కేంద్రం తీరుపై మండిపడ్డారు. గవర్నర్లను కేంద్రం తన రాజకీయ అవసరాల కోసం వాడుకుంటోందని ఈ అంశాన్ని పార్లమెంట్లో ప్రస్తావించాలని ఎంపీలకు సూచించారు గులాబీ బాస్. కేబినెట్ అసెంబ్లీ నిర్ణయాలను గవర్నర్ బేఖాతరు చేస్తున్నారని విమర్శించారు. బీజేపీపై పోరాటానికి కలిసొచ్చే ప్రతి ఒక్క పార్టీ ఎంపీని కలుపుకోవాలన్నారు. అదానీ లాంటి బడా వ్యాపారవేత్తలకు వాటాలను అప్పనంగా కట్టబెడుతోందని ఆరోపించారు కేసీఆర్. ఇటు తెలంగాణ హక్కులపైన పార్లమెంట్లో గలమెత్తాలని సూచించారు. అలాగే విభజన హామీలను కేంద్రం పట్టించుకోవట్లేదని, ప్రభుత్వ సంస్థలను కేంద్రం ప్రైవేటీకరిస్తుందని ఈ అంశాలను పార్లమెంట్లో ప్రస్తావించాలన్నారు. దేశంలోని ప్రజా సమస్యలపై నిలదీయాలని, బీఆర్ఎస్తో కలిసొచ్చే పార్టీలతో ఆందోళనలు చేయాలని సూచించారు కేసీఆర్.